ఈ దుర్మార్గులు ఏమీ లేకుండా ఇష్టానుసారంగా మాట్లాడుతూ బయటగిస్తే పక్కన పోలీసులు పెట్టుకొని మనమే తప్పుడు కేసులు పెడితే బయటపడతాం కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మీకు ఇచ్చిన సమయం అయిపోయింది, ఇంకా మీ పతనం ప్రారంభమైంది, మార్పు ప్రారంభమైంది. పోలీసులు గుర్తుపెట్టుకోవాల్సింది, ప్రతిరోజు తప్పుడు కేసులు పెడితే రేపు శుభ్రంగా కోర్టు చుట్టూ తీరిగ కూర్చొని బాధపడే రోజు వస్తుంది, గుర్తుపెట్టుకోమని హెచ్చరిస్తున్నా. ఇక్కడ చూస్తే నక్కల కాళ్ళే ఉంది, పూసలు చేసుకుంటారు వాళ్ళందరూ, మొత్తం ముడిపోయింది, వాళ్ళ జీవనోపాధి మొత్తం ముడింది. ఇక్కడ చూడండి పెయింట్లు, గార్బేజీకి పెయింట్ వేసి అనేది పెట్టింది మనం, దానికి పెయింట్ లేదు, సిగ్గు కూడా లేదు వీళ్ళకి పెయింట్ వేసుకోవడానికి. అంటే ఏమనుకుంటారు ప్రజలు కూడా ఒక్క నిమిషం కూడా ఆలోచించరు వీళ్ళు, అటువంటి వాళ్ళు వీళ్ళు. మిమ్మల్ని కోరుతున్నా ఈరోజు కరువు బాధితులకు భరోసా ఇస్తున్నా, నిర్దిష్టమైన డిమాండ్స్ పెడతాం. నేను ఇక్కడి నుంచి ఈ యొక్క వార్డులను చూస్తున్నా, బ్రిడ్జెస్ చూస్తున్నా, అక్కడి నుంచి రాయి చెరువు కూడా వెళ్తున్నా, తిరుపతి కూడా వస్తా, తిరుపతిలో కొన్ని కాలనీలు తిరుగుతా, తిరిగిన తర్వాత ఒక నిర్దిష్టమైన డిమాండ్స్ పెట్టి ప్రభుత్వం ఇచ్చే వరకు పోరాడతాం, సాధిస్తాం. కొన్ని పనులు కాకపోతే మనం వచ్చిన వెంటనే ప్రాధాన్యత క్రమాలు ఫస్ట్ వస్తానే ఇవన్నీ పూర్తి చేస్తాం. వీళ్ళు 2.5 సంవత్సరాలుగా ఒక్క తట్ట మట్టి వేసి డెవలప్మెంట్ చేయలా, ఇప్పుడు కూడా వీళ్ళు చేస్తారని అనుకోను. ఎందుకంటే వీళ్ళు చేయాలన్న కాంట్రాక్టులు రారు, వీళ్ళకు ప్రభుత్వాన్ని దివారా దీపి చేశారు డబ్బులు లేవని. వేసిన వాడికి డబ్బులు ఇవ్వాలా? నేను అడుగుతున్నా. నీరు చెట్టు పెట్టాం, ఆ రోజు పని చేపించాం, ఈ రోజు వాళ్ళకి ఆ డబ్బులు ఇచ్చుంటే, ఈ రోజు నీరు చెట్టు గారు పనిచేస్తుంటే, సాగునీటి సంఘాలు పనిచేస్తుంటే, చెరువులు తెగేట్టుగానే నిలదీస్తున్నాయి ప్రభుత్వాన్ని. పని చేసిన వాడికి డబ్బులు ఇవ్వాలా? ఇప్పుడు నీరు చెట్టు కమిటీలు ఏవి సాగునీటి కమిటీలు ఉన్నాయో ఏది పనిచేయలా, పడకేసే పరిస్థితి వచ్చింది. మొన్నే పంచాయతీ సర్పంచులు వచ్చారు, సర్పంచులు వస్తే ఎంతో ఆశగా గెలిచారు డబ్బులు ఖర్చు పెట్టుకొని, వస్తే ఖాళీ ఖజానా స్వాగతం. 14-15 ఆర్థిక సంఘం డబ్బులు ఇచ్చింది, ఆ డబ్బులన్నీ గవర్నమెంట్ తీసుకుంది డబ్బ సొమ్ము మారిగా. కేంద్రం ఇచ్చినా ఆ డబ్బులు ఈ ముఖ్యమంత్రికి కావాలా? ఏమనుకుంటున్నది నాకైతే అర్థం కాల. అంటే ఉపాధి హామీ ఉంది, బిల్లులు ఇవ్వరా, కోర్టుకు పోయాం, చాలా వరకు వచ్చాయి, ఇంకొక 500 కోట్లు రావాలి, అవి కూడా ఇప్పిస్తా, ఇచ్చే వరకు చివరి పైసలు ఇచ్చే వరకు కార్యకర్తలకు అండగా ఉంటాం, చిన్న చిన్న మెటీరియల్ సప్లైలకు తోడుగా ఉంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. తమ్ముళ్ళు ఆడబిడ్డలు మీరు ఆలోచించుకోవాలి, ఇవన్నీ చాలా సమస్యలు ఉన్నాయి ఈ రాష్ట్రంలో. అదే మరిగా ఇంటి పట్టాలు ఎంత దుర్మార్గం అంటే, ఎన్టీ రామారావు గారు ఉన్నప్పటి నుంచి అన్ని గవర్నమెంట్లో ఇండ్లు కట్టించాం, దానికి ముఖ్యమంత్రి 10,000, 15,000, 20,000 కట్టాలంటే వీళ్ళ అబ్బసం ఏమేమి పెద్ద ఇల్లు కట్టాడు, ఒక్క ఇల్లు కట్ల. కానీ మనం డబ్బులు కడితే రిజిస్ట్రేషన్ చేస్తా అంట, ఈయన రిజిస్ట్రేషన్ చేయకపోతే ఆగిపోతుంది, ఇన్నేళ్ళు ఆగిపోయింది, ఇప్పుడు కొత్తగా రిజిస్ట్రేషన్ చేస్తాడు. అంటే ఏంటి నీ ప్రవర్తన? దోచుకోవడమే నీ ప్రవర్తన? దోచుకోవడం దాచుకోవడం, వేరే మార్గమే లేదు మీకు. అందుకే నేను చెప్పాను ఎవరు ఒక పైసా కట్టదని చెప్పా, నేను అండగా ఉంటా, వచ్చిన ఒక నెలలో మీ అందరి పట్టాలు మీకు ఇప్పిస్తా, ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేపిస్తా. ఇలాంటి ప్రజా వ్యతిరేక ప్రభుత్వం ఈరోజు మీరు చూశారు, చిత్తూరు జిల్లా అన్ని మీటర్లు పెడతా ఉంటున్నాడు మోటార్లకి, తమ్ముళ్ళు మీ మెడకు ఉరితాళ్ళు వేస్తున్నాడు. ఆనందంగా ఉరికమ్మ పెట్టారా, తిరుగుబాటు చేసి సాధించుకుంటారా? మీ చేతుల్లో ఉంది, మీకు నాయకత్వం ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం, మేమేం భయపడం. చాలా మందిని చూశాను 40 ఏళ్ళలో, ఎవరైతే మనతో పెట్టుకున్నారో
వాళ్ళంతా కాలగర్భంలో కలిసిపోయారు. ఎప్పుడు కూడా ఏదైనా సరే హద్దులు ఉంటాయి, పద్ధతి ఉంటుంది. పద్ధతి లేని ముఖ్యమంత్రి, హద్దులు లేని పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటున్నానంటే ఎప్పుడు కూడా బజార్, అంతకుముందు ఎప్పుడు కనపడలా వీళ్ళు అక్కడక్కడ పిక్ పాకెట్ కొట్టుకుంటా ఉండేవాళ్ళు. వాళ్ళంతా ఈరోజు చేశారు, వచ్చేసి మనం పడిపోయే పరిస్థితి వస్తున్నాం. చాలా స్ట్రాంగ్ పార్టీ, ఆ విషయం వీళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ముండ్లపూడి పాడిపేట ముండ్లపూడి రెండు గ్రామాలు కూడా మునిగాయి. ఇలా ఏమా ఎవరు తమ్ముళ్ళు, నేను వస్తున్నానంటే నిన్న ఈ రోజు అరా కొరా వస్తున్నారు, ఎందుకంటే తిడతాను కాబట్టి. నేను వస్తున్నానంటే అరా కొరా వస్తున్నారు. ముఖ్యమంత్రి ఈ రోజు మళ్ళా టెలికాన్ఫరెన్స్ వీడియో కాన్ఫరెన్స్ పెట్టుకున్నాడు, నడవలేడు పాపం, ఆయన తిరగలేడు పాపం, వృద్ధుడు కాబట్టి హైదరాబాద్ అమరావతిలో కూర్చొని వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడతాడు. మనం మాత్రం ఎవరైతే పని చేయాలో ఆ వ్యక్తి పని చేయకుండా ముండికేసి, ముండికేసిన ఎద్దున ముళ్ళు కర్రతో పొడవడానికి నేను ఇక్కడికి వచ్చా, ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల. ఎవరు చేయాలి ఈ పని? ముఖ్యమంత్రి చేయాలా? ఎందుకు రాలేదు నువ్వు ఇక్కడికి? క్షమాపణ చెప్పాలా? నీ వల్ల మనందరికి ఇబ్బందులు వచ్చాయి. నేను అడుగుతున్నా, చిర్తానూరులో ఈ బ్రిడ్జ్ పడిపోయింది, ముఖ్యమంత్రి తెలుసా? పాపానాయుడుపేటలో బ్రిడ్జ్ కొట్టుకోమేది, ముఖ్యమంత్రి తెలుసా? ఏం డెవలప్ చేస్తాడు ఈ ముఖ్యమంత్రి? ఇదేనా ఈ ముఖ్యమంత్రి యొక్క ప్రవర్తన? ఈ రాష్ట్రానికి పట్టిన అరిష్ట ఇది, మీరు ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. సరే, మంచుకో చెడ్డకో ప్రజలు ఓట్లు వేశారు, కళ్ళ గొట్టుగా వేశారు. పాదయాత్రలో ముద్దులకు మోసపోయారు, ఇప్పుడు గుద్దులతో రీలే చదువుతున్నారు. తమ్ముళ్ళు మీరంతా గుద్దు గుద్దే కొండగా మీకు అందరికి కూడా పౌరుషం వస్తా ఉంది. ఉన్నాయి సమస్యలు, ఉన్నాయి. మొన్న కూడా నేను అడుగుతున్నా, ఏమి పెద్ద మనిషి మున్సిపల్ ఎలక్షన్ లో గెలిచాడా? వాలంటీర్లు బెదిరించారు, డబ్బులు వెళ్ళారు, రౌడీజం చేశారు. అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఏంటంటే, ఎప్పుడైనా ఏ ప్రభుత్వమైనా ప్రజాస్వామ్యయుతంగా లేకపోతే, ప్రజాస్వామ్య వ్యవస్థలకు పాత్ర పెడితే అక్కడ అరాచకమే ఉంటుంది, కష్టాలన్నీ ఎక్కువగా ఉంటాయి, చాలా సమస్యలు వస్తాయి. ఇదే కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. వేరే ప్రభుత్వాలు ఉంటే మీరందరూ రియాక్ట్ అవుతారని, ఆ ఊరికి రాలేమని ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేసేవాళ్ళు. ఇప్పుడు ఈ ప్రభుత్వం యొక్క ధీమా ఏంటంటే, ఎవరన్నా మాట్లాడితే వాళ్ళపైన కేసు పెట్టచ్చు, ఎవరన్నా మాట్లాడితే రౌడీలు బెదిరించవచ్చు, అప్పుడు ఎవరు మాట్లాడరు. కాబట్టి మీకేం జరిగినా ఇది కర్మ సిద్ధాంతం, నా కర్మ నా బతికింతే ఎవరు ఏం చేయాలనుకునే పరిస్థితికి వస్తున్నారు. అందుకే నేను కోరుతున్నా, ప్రజాస్వామ్య వ్యవస్థలను మనం కాపాడుకుందాం, ఆ వ్యవస్థలు మనల్ని కాపాడుతాయి. ధర్మాన్ని కాపాడుకుందాం, ఆ ధర్మం మన కుటుంబ వ్యవస్థను కాపాడుతుంది. ఆ విషయమే నేను చెప్తున్నా. తిరుపతిని అడుగుతున్నా, మీరున్నారు తిరుపతి డెవలప్మెంట్ అంతా ఎవరు చేశారు తమ్ముళ్ళు? ఒక్క పని చేశారా వీళ్ళు? విధ్వంసం చేశారు. చేతగానితనంతో అన్ని బ్రిడ్జిలు కొట్టుకోమైనాయి, తిరుపతి అంతా నీళ్లు పెట్టేశారు, చాలా సమస్యలు వచ్చాయి. ఏది ఏమైనా నేను ఎప్పుడు అధైర్యపడను, ధైర్యంగా ముందుకు పోదాం. మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా, గట్టిగా ఉండండి, అడగండి. ఎందుకు ఎవరు అడగండి? ఈ పూసల కాలనీ ఉంది, నక్కల కాలనీ, అన్ని పూసలు చూసుకొని పాపం ఆ పూటకు ఆ పూటకు తిండి తినేవాళ్ళు, వాళ్ళకి నష్టం జరిగింది. నేను అడుగుతున్నా ఈ ప్రభుత్వాన్ని, మీకు బాధ్యత లేదా? వాళ్ళందరికీ న్యాయం చేయక్కర్లేదా? వాళ్ళకు నష్టపరిహారం చెల్లించాల్సిన పని లేదా? మళ్ళా నిలదొక్కునే పని చేయాల్సిన బాధ్యత లేదా? అడుగుతున్నా. ప్రభుత్వ యంత్రాంగం ఎట్టుందంటే, యదా రాజా తదా ప్రజ. ఇదే కలెక్టర్లు, నేను ముఖ్యమంత్రిగా ఉంటే రాత్రి మొగుళ్ళు పనిచేశారు, ఇప్పుడు ఆనందం, ఎవడు అడిగేవాడే లేడు, హ్యాపీ. ఏం చేయాలి తమ్ముళ్ళు, ఏం మాట్లాడాలి?
నేను అడుగుతున్నా నా గొంతు నొప్పి వాళ్ళ పెద్దలు పవిత్రమైన